అనర్హత వేటుకు గురైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరో జలక్ ఆయన తన అధికారిక బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు జారీ చేశారు ఢిల్లీలోని తుగ్లక్లేన్ పన్నెండులో ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఏప్రిల్ ఇరవై రెండులోగా ఖాళీ చేయాలని సోమవారం సాయంత్రం నోటీసులు జారీ చేశారు లోక్సభ హౌసింగ్ కమిటీ ఈ నోటీసులను పంపించింది నిబంధనల ప్రకారం అనర్హుడైన పార్లమెంటరియన్ ప్రభుత్వ వసతికి అర్హులు కాదని నోటీసులో పేర్కొన్నారు అధికారిక నివాసాన్ని ఖాళీ చేసేందుకు రాహుల్ కు ముప్పై రోజుల సమయం ఇచ్చారు ఇక పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన సూరత్ కోర్ట్ రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే ఈ తీర్పు వెలువడి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే రాహుల్ పై అనర్హత వేటు వేస్తూ లోక్సభ సెక్రటేరియట్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు రాహుల్ లోక్ సభకు వరుసగా నాలుగోసారి ఎన్నికయ్యారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో రాహుల్ గాంధీ తొలిసారిగా ఆమోహతి స్థానం నుంచి లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు ఆయనకు ఢిల్లీలోని తుగ్లక్ లేన్లో బంగ్లాను కేటాయించారు నాటి నుంచి ఆయన అక్కడే నివాసం రెండు వేల పంతొమ్మిదిలో ఆమోతిలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు అయితే కేరళలోని వాయినాడ్ స్థానం నుంచి గెలుపొంది అదే బంగ్లాలో నివాసం ఉంటున్నారు తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ నివాస గృహంలో ఉండేందుకు అనర్హుడిగా పేర్కొంటూ రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చారు రాహుల్ ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోవడంతో ఆయనకు వచ్చే ప్రభుత్వ సదుపాయాలు ఇతర ప్రయోజనాలు కూడా రద్దవుతాయి ఈ క్రమంలో అధికార నివాసాన్ని ఖాళీ చేయాలని ఆయనకు నోటీసులు వచ్చాయి ఒకవేళ ఏప్రిల్ ఇరవై రెండులోగా రాహుల్కు హైకోర్టులో ఊరట లభిస్తే తన అధికార నివాసాన్ని ఖాళీ చేయవలసిన అవసరం ఉండదు హౌసింగ్ కమిటీని గడువు పొడగించామని రాహుల్ గాంధీ కోరవచ్చునని దీన్ని ప్యానెల్ పరిగణించే అవకాశం ఉంటుందని సీనియర్ అధికారి ఒకరు చెప్పినట్లు న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది కేంద్ర ప్రభుత్వ బంగ్లాల కేటాయింపు డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్ పరిపాలనా నియంత్రణలో జనరల్ ఫుల్ రెసిడెన్షియల్ అకాడెమియేషన్ చట్టం ద్వారా జరుగుతుంది ఇక మరోవైపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా భద్రత సిబ్బంది సంఖ్యను తగ్గించనున్నందునగాను రెండు వేల ఇరవై తన అధికార బంగ్లాను ఖాళీ చేశారు